వెరీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తుంది టీవీ ఫైవ్. వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఇవాళ గుడ్ హెల్త్ లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ డయాబెటీస్, దానికి హోమియోపతిలో ఆధునిక చికిత్సా విధానం. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ అంబిక గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు. జనరల్ గా డయాబెటీస్ కుండే సింటమ్స్ కొన్ని ఇతర వ్యాధులు కూడా ఉంటూ ఉంటాయి. సో పర్టికులర్లీ డయాబెటీస్ కుండే సింటమ్స్ గురించి ఒకసారి తెలియజేయండి డాక్టర్. సో డయాబెటీస్ లో ముఖ్యంగా ఏంటంటే, ఇది ఒక శరీరంలో అంటే ప్యాంక్రియాటిక్ గ్లాండ్ నుంచి ఉత్పత్తి అవ్వాల్సిన ఇన్సులిన్ హార్మోన్ అనేది తగ్గిపోవడం కారణంగా మనకు సంభవించే వ్యాధిని డయాబెటీస్ అని చెప్తూ ఉంటాము. సో ఇందులో టైప్ వన్ టైప్ టూ డయాబెటీస్. సో టైప్ వన్ అండ్ టైప్ టూ డయాబెటీస్కి చాలా డిఫరెంట్ సింటమ్స్ కనిపిస్తుంటాయి. అంటే ఇంచుమించు సిమిలర్గా అనిపించినప్పటికీ కూడా టైప్ వన్ డయాబెటీస్లో చూసుకున్నట్టయితే ఆల్ ఆఫ్ సడన్ ఒక 3 weeks నుంచి 1 month లో వెయిట్ లాస్ అనేది కనిపించడం ఎక్కువగా నోటీస్ చేస్తూ ఉంటాము. కాలు పిక్కలు లాగేసినట్టు ఉండడం, ఎనర్జీ చాలా తగ్గిపోవడం, డే టు డే యాక్టివిటీస్లో పార్టిసిపేషన్ తగ్గిపోవడం. టైప్ వన్ డయాబెటీస్ అనేది ముఖ్యంగా చిన్న వయసులో, అంటే ఒక 7-8 ఇయర్స్ నుంచి చూసుకున్నట్టయితే 25 ఇయర్స్ లోపు కనిపిస్తూ ఉంటుంది. ఒక లాంగ్ టర్మ్ క్రానిక్ కండిషన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో ఏంటంటే లైక్ ప్యాంక్రియాటిక్ గ్లాండ్ నుంచి ఉత్పత్తి అవ్వాల్సిన ఇన్సులిన్ అనేది పూర్తిగా తగ్గిపోవడం. సో ఇలాంటి స్టేజెస్లో ఏంటంటే లైక్ హై గ్రేడ్ ఫీవర్తో బయటపడడము, లేదా లైక్ ఆల్ ఆఫ్ సడన్ యాక్టివిటీస్ తగ్గిపోవడం ద్వారా ఇన్వెస్టిగేషన్స్లో బయటపడడం చూస్తూ ఉంటాం. అలాగే టైప్ టూ డయాబెటీస్లో చూసినట్టయితే అక్కడ మనకి ఏంటంటే లైక్ సమ్ స్కిన్ అలర్జీతో బయటపడడం, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లైక్ అక్కడ మనకి ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ ఇంక్రీజ్ అవ్వడం నైట్ టైమ్స్లో, లేదా అధిక దాహం, అధిక ఆకలి, ఇవి మనకు కనిపిస్తుంటాయి. టైప్ టూలో ఏంటంటే పెద్దగా వెయిట్ రిడక్షన్ కనిపించదు. టైప్ వన్లో కనిపించినంత వెయిట్ రిడక్షన్ ఇక్కడ టైప్ టూలో కనిపించదు అని చెప్పుకోవచ్చు. ఓకేనండి. అయితే సింటమ్స్ గురించి తెలియజేశారు, మరి దీనికి రీజన్స్ ఏంటంటారు? సో ఇక్కడ డయాబెటీస్ రావడానికి ముఖ్య కారణం చూసుకున్నట్టయితే ఒకటి స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉండడం. సో స్ట్రాంగ్ ఫ్యామిలీలో ఎవరికి ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పిల్లలకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అడిక్షన్స్, లైఫ్ స్టైల్ చేంజెస్, ఒబేసిటీ ఒకటి రీజన్ అని చెప్పుకోవచ్చు. అధికంగా ఆల్కహాల్ కానివ్వండి, అడిక్షన్స్కి ఎక్కువగా అలవాటు ఉండడం చేత అక్కడ మెటబాలిక్ సిస్టమ్ అనేది డిస్టర్బ్ అవ్వడం, దీని ద్వారా ఏంటంటే అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ కానివ్వండి, క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ కానివ్వండి, ప్యాంక్రియాటిక్ గ్లాండ్లో క్యాల్సిఫికేషన్స్ ఫామ్ అవ్వడం కానివ్వండి, లేదా పాస్ట్ హిస్టరీ ఆఫ్ ఆ గ్లాండ్ యొక్క పనితీరు మందగించి ఇన్ఫ్లమేటరీ చేంజెస్ ఉండడం కారణంగా గ్లాండ్ అనేది పార్షియల్ ప్యాంక్రియాటెక్టమీ కేసెస్లో కూడా మనకి సమస్య కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అదర్ రీజన్స్ ఆర్ ఒబేసిటీ, పీసీఓడి అని కూడా చెప్పుకోవచ్చు. మన లైఫ్ స్టైల్ ప్యాటర్న్ అంటే ల్యాక్ ఆఫ్ స్లీప్ తక్కువగా ఉండడం, జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం కారణంగా మెటబాలిక్ సిస్టమ్ అనేది డిస్టర్బ్ అవ్వడం, మరి హార్మోన్ ఇన్సులిన్ అన్న హార్మోన్ పైన ప్రభావం చూపించడం అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, అయితే టైప్ వన్ టైప్ టూ చెప్పారు మీరు, డయాబెటీస్ ఇంకా ఎన్ని టైప్స్ ఉంటాయి? సో ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే టైప్ వన్ డయాబెటీస్, టైప్ టూ అండ్ జెస్టేషనల్ డయాబెటీస్. టైప్ వన్ చాలా చిన్న ఏజ్ లో డయాగ్నోస్ అయ్యే సమస్య. టైప్ టూ అనేది అక్కడ టైప్ వన్ ఏంటంటే ఇడియోపతిక్ రీజన్, అక్కడ కాజిటివ్ ఫ్యాక్టర్ ఏమీ కనిపించదు, ఫ్యామిలీ హిస్టరీ కూడా ఉండకపోవచ్చు, అంటే ఫ్యామిలీలో ఎవరికి కూడా డయాబెటీస్ ఉండకపోవచ్చు, అన్నోన్ కాజ్తోనే బయటపడుతుంది. అలాగే టైప్ టూ డయాబెటీస్ ఏంటంటే అక్కడ మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, లైక్ ఫ్యామిలీ హిస్టరీ వల్ల, ఒబేసిటీ వల్ల, పీసీఓడి అనే సమస్య వల్ల, ఇవన్నీ అంటే కొన్ని ఆటో ఇమ్యూన్ డిజీజెస్ కారణంగా కూడా మనకు టైప్ టూ డయాబెటీస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. జెస్టేషనల్ డయాబెటీస్ లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆల్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ లో చూసుకున్నట్టయితే 10% ఛాన్సెస్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని చెప్పుకోవచ్చు. అది కూడా ఏంటంటే పాస్ట్ లో పీసీఓడి సమస్య ఉండడం, లేట్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయడం. సో ఇలా 10% పేషెంట్స్లో ఏంటంటే జెస్టేషనల్ ఓన్లీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఈ హై ఇన్సులిన్ లెవెల్స్ అనేవి కనిపించడం. ఇది ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం 90% ఆఫ్ ద పేషెంట్స్లో ఏంటంటే ఇన్సులిన్ మేనేజ్మెంట్ చేయడమే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. బికాజ్ ఏంటంటే ఈ గ్లూకోజ్ ఫ్లక్చుయేషన్స్ కారణంగా పిండ ఎదుగుదలలో మనకు కొన్ని లోపాలు ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి కీన్గా మానిటర్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఇన్సులిన్ మేనేజ్మెంట్తోని. అండ్ ఒక్కోసారి ఏంటంటే దీని కాంప్లికేషన్స్లో మనకి అక్కడ ఫీటల్ డెవలప్మెంట్లో కొన్ని అనమాలీస్ అంటే హై బర్త్ వెయిట్ కానివ్వండి, స్టిల్ బర్త్ బేబీస్ కానివ్వండి, అంటే పిండం లోపలే చనిపోవడం కానీ, లేదా హై బర్త్ వెయిట్తో బేబీస్ డెలివరీ అవ్వడం కానీ, ఇలాంటి కొన్ని కాంప్లికేషన్స్ కనిపించడం అనేది నోటీస్ చేస్తుంటాం. ఓకే, అంటే మీరు చెప్పారు పీసీఓడి ఉండడం వల్ల కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుందంటే, అది చాలా మంది పీసీఓడి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి కేసెస్లో ఏం చేయాలంటారు? సో పీసీఓడి సమస్య అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం ఫేస్ చేస్తున్న సమస్య అని చెప్పుకోవచ్చు.
కావచ్చు. మెచ్యూర్ అయిన పిల్లల దగ్గర నుంచి చూసుకున్నట్టయితే 28 ఇయర్స్ ఫీమేల్స్ వరకు కూడా మ్యాక్సిమం పీసీఓడీ సమస్య, అంటే అండాశయాలు ఏవైతే ఉంటాయో గర్భసంచిలో, అది ఓవ్యులేషన్ అనేది ఆపేస్తూ ఉంటుంది. సో ఇక్కడ హార్మోన్ ఇంబ్యాలెన్స్, పూర్తిగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అని చెప్పుకోవచ్చు. ఎల్హెచ్ అండ్ ఎఫ్ఎస్హెచ్ హార్మోన్స్ లో ఫ్లక్చుయేషన్స్ ఏర్పడడం, టెస్టోస్టిరోన్ అండ్ ఆండ్రోజన్ లెవెల్స్ లో హెచ్చు తగ్గులు, అంటే హై లెవెల్స్ లో కనిపించడం. సో దీని ద్వారా ఏంటంటే ఈ యొక్క హార్మోన్ లెవెల్స్ అనేవి ఇండైరెక్ట్ గా ఇన్సులిన్ పైన కూడా దీని ప్రభావం అనేది చూపిస్తూ Type 2 diabetes లోకి వెళ్లే ప్రమాదం అనేది చూస్తూ ఉంటాం. అండ్ అలాగే మనం అన్ని పీసీఓడి కేసెస్ లో డయాబెటీస్ డయాగ్నోజ్ అవుతుంది అని చెప్పలేము, బట్ 10-20% ఛాన్సెస్ అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి పేషెంట్స్ లో. అంటే బిలో 20-22 ఇయర్స్ లోపే పీసీఓడి విత్ డయాబెటీస్ సమస్యతో మనం నోటీస్ చేస్తుంటాం అని చెప్పుకోవచ్చు. ఓకేనండి. జనరల్ డయాగ్నోసిస్ అంటే బ్లడ్ టెస్ట్ త్రూ మనము డయాబెటీస్ ఉందో లేదో డయాగ్నోస్ చేస్తూ ఉంటారు. సో ఒకవేళ డయాబెటీస్ కి ఇంకేమైనా స్పెషల్ డయాగ్నోసిస్ విధానాలు ఉన్నాయంటే, సో ఇక్కడ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ లెవెల్స్ లో మీరు అన్నట్టు చూసుకున్నట్టయితే, లైక్ 110 లోపు ఫాస్టింగ్ అండ్ 160-180 వరకు పోస్ట్ లంచ్ లెవెల్స్ అని చెప్పుకోవచ్చు. దాంతో పాటు ఏంటంటే HbA1c ప్రొఫైల్ అనేది తీసుకుంటాం, అంటే యావరేజ్ మీన్ షుగర్ లెవెల్స్. మనకు పాస్ట్ 3 మంత్స్ నుంచి కూడా బాడీలో ఇన్సులిన్ ఫ్లక్చుయేషన్స్ అనేవి ఏ విధంగా ఏర్పడుతున్నాయి అండ్ దాని యొక్క మీన్ వాల్యూ అనేది తీసుకుంటూ ఉంటాం. కొంతమంది చెప్తూ ఉంటారు లాస్ట్ ఫస్ట్ టైం ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు 80-100 వరకు కనిపిస్తుంది, వీఆర్ ప్రీ డయాబెటిక్ అని అపోహలో ఉండిపోతుంటారు. సో మనకు HbA1c ద్వారా ఏంటంటే పాస్ట్ 3 మంత్స్ రేషియో అనేది తెలుస్తుంది, అంటే ఫ్లక్చుయేషన్స్ ఏ విధంగా ఉన్నాయి. దాంతోపాటు లిపిడ్ ప్రొఫైల్ అనేది తీసుకోవాలి. లిపిడ్ ప్రొఫైల్ లో చూసుకున్నట్టయితే లైక్ కొలెస్ట్రాల్ లెవెల్స్, హై కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా ఇక్కడ నెక్స్ట్ సెకండరీగా మనకు ఫ్లక్చుయేషన్స్ ఏర్పడడానికి, షుగర్ ఫ్లక్చుయేషన్స్ అండ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండకపోవడానికి రీజన్ కూడా ఒకటి హై కొలెస్ట్రాల్ లెవెల్ అని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటు దోస్ హూ ఆర్ డయాబెటిక్ పేషెంట్స్ ఆల్రెడీ క్రియాటినిన్ లెవెల్స్ కూడా చూస్తూ ఉంటాం, అంటే లాంగ్ టర్మ్గా షుగర్ సమస్యతో సఫర్ అవుతున్నారు, అలాగే కొన్ని జాయింట్ పెయిన్స్ కనిపిస్తున్నాయి, ఏదో ఒక పెయిన్ కిల్లర్ వాడుతూ ఉంటారు, అలాంటి పేషెంట్స్లో అట్లీస్ట్ 3-4 మంత్స్కి ఒకసారి సిరమ్ క్రియాటినిన్ లెవెల్స్ అనేవి చెక్ చేస్తూ ఉండాలి. క్రియాటినిన్ లెవెల్స్ హై లెవెల్స్లో వెళ్లే కొద్దీ డయాబెటిక్ యొక్క అదర్ కాంప్లికేషన్స్ కిడ్నీ పైన ప్రభావం చూపిస్తుందని గ్రహించాల్సి ఉంటుంది. సో ఇలా మనకు ఏంటంటే యావరేజ్ మీన్ షుగర్ లెవెల్స్ అండ్ లిపిడ్ ప్రొఫైల్స్, క్రియాటినిన్ లెవెల్స్, దాంతోపాటు ఎవ్రీ డయాబెటిక్ పేషెంట్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ 45 ఐ చెకప్, రొటీన్ ఐ చెకప్ అనేది మెయింటైన్ చేసుకుంటూ కిడ్నీ ఫంక్షనింగ్ అనేది మానిటర్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. ఓకే అండి. ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, కాల్ కట్ అయినట్టుందండి. అయితే డయాగ్నోసిస్ గురించి చెప్పారు, మరి దీనికి ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుందంటారు? స్టార్టింగ్ అంటే దీంట్లో ఏమైనా స్టేజింగ్స్ ఏమైనా ఉంటాయంటారు? సో దోస్ హూ ఆర్ డయాబెటిక్, అంటే లైక్ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే ఏజ్ తో సంబంధం లేకుండా డయాబెటీస్ డయాగ్నోజ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే Type 2 diabetes పేషెంట్స్ కనుక అప్పుడప్పుడే బయటపడింది, ఏజ్ వచ్చేసి మనకు 30-40 ఇయర్స్ లోపు కనుక ఉంది, వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ద్వారా షుగర్ బయటపడింది అని చెప్పుకోవచ్చు. సో అలాంటి పేషెంట్స్ లో ఏంటంటే మనము హోమియో సపోర్ట్ తోని డెఫినెట్ గా స్టార్టింగ్ స్టేజ్ లోనే కనుక సపోర్ట్ ఇచ్చినట్టయితే డెఫినెట్ గా అక్కడ ఏంటంటే కంప్లీట్ గా షుగర్ ఫ్లక్చుయేషన్స్ ని కంట్రోల్ చేయొచ్చు. బికాజ్ ఏంటంటే ప్రతి డయాబెటిక్ పేషెంట్స్ లో మనం రెగ్యులర్ గా వినే క్వెరీ ఏంటంటే 3-4 మంత్స్ వరకు కంట్రోల్లో ఉంటుంది, ఆఫ్టర్ దట్ మళ్ళీ షుగర్ లెవెల్స్ అన్కంట్రోల్లోకి వెళ్ళిపోతుంటాయి. అగైన్ వీ హ్యావ్ టు మానిటర్, అంటే అట్లీస్ట్ 6 మంత్స్ వరకు కంట్రోల్లో కనిపిస్తుంది, మళ్ళీ ఎట్ సమ్ పాయింట్ అన్కంట్రోల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇలాంటి ఫ్లక్చుయేషన్స్ ని కంట్రోల్లోకి తీసుకొస్తూ అక్కడ లిపిడ్ ప్రొఫైల్ అని అంటే హోమియో ట్రీట్మెంట్ ద్వారా ఏంటంటే ఒక కాన్స్టిట్యూషనల్ మెడిసిన్, అంటే ఆ పర్సన్ యొక్క లైక్ ఫిజికల్ అండ్ మెంటల్ పిక్చర్స్ ని రెండింటినీ కూడా పరిగణనలోకి తీసుకొని ఆ కాన్స్టిట్యూషన్ ప్రిస్క్రైబ్ చేయడం ద్వారా డయాబెటీస్ అనే జబ్బు వాళ్ళ బాడీలో ఏ సెల్స్ పైన టార్గెట్ చేస్తుంది. బికాజ్ ఇఫ్ యూ సీ డయాబెటిక్ పేషెంట్స్ లో ఏంటంటే లైక్ టాప్ టు బాటమ్ దెన్ కాంప్లికేషన్స్ కనిపిస్తుంటాయి, లైక్ కంటి చూపు పైన దీని ప్రభావం ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి లైక్ ఎక్కువగా కొలెస్ట్రాల్ ఫ్లక్చుయేషన్స్ ఉండడం వల్ల కార్డియక్ ఇష్యూస్ కనిపించవచ్చు, న్యూరోపతి నరాల పైన. సో ఈ కాంప్లికేషన్స్ అన్ని కూడా ఇనీషియల్ స్టేజెస్ లో కంట్రోల్ చేయొచ్చు. ఓకే,
అంటే చాలా మంది ఏం చేస్తారంటే వన్స్ డయాబెటీస్ డయాగ్నోస్ అయిన తర్వాత అదే మెడిసిన్ ఇయర్స్ టుగెదర్ యూజ్ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఎలాంటి దుష్పరిణామాలు కలుగుతాయంటారు? మేజర్ గా ఏంటంటే ఎట్ సమ్ పాయింట్ ఏంటంటే ఇదివరకు మనం చూసుకున్నట్టయితే డయాబెటీస్ ని చాలా క్యాజువల్ గా తీసుకుని టాబ్లెట్స్ ఇచ్చారు కదా అని జస్ట్ వాళ్ళు వాడుతూ ఉంటారు, బట్ దే వోంట్ గో ఫర్ ద చెకప్ అండ్ దీస్ థింగ్స్, అంటే రెగ్యులర్ గా మానిటర్ చేసుకుంటూ ఉండరు అనమాట. సో ఇలాంటి పేషెంట్స్ లో లైక్ కార్డియక్ ఇష్యూస్ కానీ, కొంతమంది పేషెంట్స్ లో ఏంటంటే తిమ్మిర్లు మంటలు కాళ్ళలో అరికాళ్ళలో తిమ్మిర్లు మంటలు ఉంటుంటాయి, అంటే పెరిఫెరల్ న్యూరోపతీ సింటమ్స్. సో వాళ్ళు ఏంటంటే అది అశ్రద్ధ చేసే కొద్దీ లైక్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోవడం, అంటే ఒక ఎట్ సమ్ పాయింట్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరిఫెరల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ స్పెషల్లీ కాళ్ళల్లో అరికాళ్ళలో చేతులలో ఇది తగ్గిపోవడం అనేది నోటీస్ చేస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ చూసుకున్నట్టయితే ఎలాంటి అల్సర్ అయినప్పటికీ కూడా బాడీలో ఫంగల్ ఎలర్జీస్ డయాబెటిక్ డెర్మాడ్రోమ్స్ అంటాం, స్పెషల్లీ కాళ్ళల్లో మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సో ఎలాంటి స్కిన్ ఎలర్జీని కూడా అశ్రద్ధ చేయకూడదు, బికాస్ డయాబెటీస్ ఒక సమస్య మీకు షుగర్ తినకూడదు అన్న కాంప్లికేషనే కాదు, ఇది బాడీ అంతటి పైన కూడా ప్రతి ఒక్క సెల్ పైన దీని ప్రభావం ఉంటుంది. సో డయాబెటిక్ ఫుట్ అల్సర్స్, కొంతమంది పేషెంట్స్ లో ఏంటంటే ఈ ఫుట్ అల్సర్స్ అనేవి నాన్ హీలింగ్ అల్సర్ కింద మారిపోతూ ఉంటాయి. ఈ ఫుట్ అల్సర్స్ ఆంప్యూట్ చేసిన తర్వాత కూడా హీల్ అవ్వకపోగా అది ఓపెన్ ఉండగా ఉండడం, దానిలోంచి ఊజింగ్ కానివ్వండి, కంప్లీట్ గా లైక్ గ్యాంగ్రీనస్ కండిషన్ లోకి కూడా వెళ్లే కాంప్లికేషన్స్, సెల్యులైటిస్ ఇలాంటి మేజర్ కాంప్లికేషన్స్ లోకి వెళ్లకుండా కూడా ప్రొటెక్ట్ చేయొచ్చు ఇఫ్ దే ఆర్ ఇన్ ద అర్లీ స్టేజెస్ లో కనుక హోమియోపతి అప్రోచ్ అయినట్టయితే. ఓకే, ట్రీట్మెంట్ విధానం గురించి చెప్పారు డాక్టర్ గారు. అయితే టైప్ 1 డయాబెటీస్ కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, టైప్ 2 ఎలా ఉంటుంది, అలానే జెస్టేషనల్ డయాబెటీస్ ఎలా ఉంటుంది, అలానే ఇన్సులిన్ గురించి కూడా ఒకసారి తెలియజేయండి. సో ఇక్కడ టైప్ 1 డయాబెటీస్ లో మనం ఇదివరకు చెప్పుకున్నట్టు ఏంటంటే కంప్లీట్ గా ఆ గ్లాండ్ నుంచి ఉత్పత్తి అనేది పూర్తిగా తగ్గిపోతుంది. సో అలాంటి పేషెంట్స్ లో ఏంటంటే లైక్ ఎక్స్టర్నల్ గా ఇన్సులిన్ రూపకంగా పేషెంట్ మేనేజ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. కాకపోతే చాలా చిన్న వయసులో ఈ సమస్య బయటపడడం కారణంగా చాలా అక్యూట్ మానిటరింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అని చెప్పుకోవచ్చు. స్పెషల్లీ వారి డైట్ ప్రకారంగా కానివ్వండి, అండ్ ఇన్సులిన్ డోసేజ్ ప్రాపర్ టైం ఎట్ ప్రాపర్ ఇంటర్వెల్స్ లో ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. సో దీంట్లో మనకు మేజర్ గా కాంప్లికేషన్స్ వైజ్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఫ్లక్చుయేషన్స్, హైపోగ్లైసెమిక్ అండ్ హైపర్ గ్లైసెమిక్ ఎపిసోడ్స్ అనేవి చాలా వెరీ ఆఫెన్ గా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ ఫ్లక్చుయేషన్స్ ని మానిటర్ చేసుకుంటూ ఉండాలి బాడీలో. వన్స్ ఒక్కసారిగా షుగర్ లో అయిపోవడం, ఒక్కసారిగా హై అయిపోవడం. సో ఇలాంటి పేషెంట్స్ లో హోమియో ట్రీట్మెంట్ అనేది చాలా బాగా సపోర్టివ్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు వాళ్ళకున్న డోసేజ్ ని పెంచకుండా, ఇక్కడ ఏంటంటే ఇన్సులిన్ డోసేజ్ ని పెంచకుండా దాన్ని మానిటర్ చేసుకుంటూ దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్ ని వాళ్ళ లైక్ ఫిజికల్ గ్రోత్ ని కూడా ఎక్కడ కూడా రిటార్డేషన్ కానివ్వండి, లైక్ డెఫిషియన్సీస్ కానివ్వండి కవర్ చేసుకుంటూ, ఇక్కడ మేజర్ గా ఏంటంటే లైక్ ఫుడ్ డైజెస్ట్ అవ్వకపోవడం, నాషియాటిక్ ఫీలింగ్ ఉండడం, విటమిన్ B12 డెఫిషియన్సీస్ ఉండడం, కాల్షియం అండ్ D3 డెఫిషియన్సీస్ కనిపించడం, అండ్ ఇవి చిన్న మైన్యూట్ కాంప్లికేషన్స్ అయినప్పటికీ కూడా మేజర్ కాంప్లికేషన్స్ ని కూడా కంట్రోల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. టైప్ 2 పేషెంట్స్ లో ఏంటంటే ఏ స్టేజ్ లో పేషెంట్ మన దగ్గరకు అప్రోచ్ అయ్యారు ట్రీట్మెంట్ వైజ్ చూసుకున్నట్టయితే ఇనీషియల్ స్టేజెస్ లో కనుక మన దగ్గరకు అప్రోచ్ అయినట్టయితే చాలా మట్టుకు కేసెస్ హోమియో ట్రీట్మెంట్ తోనే సపోర్ట్ ఇస్తున్నాము. దోస్ ఆర్ ఇన్ ఆల్రెడీ లాంగ్ టర్మ్ లో మెడికేషన్ పైన ఉన్నారు విత్ కాంప్లికేషన్స్ అప్రోచ్ అవుతుంటారు. సో వాళ్ళకున్న కాంప్లికేషన్స్ ని ముందు కంట్రోల్లోకి తీసుకొని వస్తూ వాళ్ళ ఫ్లక్చుయేషన్స్ ని మానిటర్ చేస్తూ వాళ్ళకు లైక్ తిమ్మిర్లు మంటలు విజన్ దెబ్బతినడము ఇలాంటి కాంప్లికేషన్స్ ని తగ్గిస్తూ రావాలి. అలాగే దోస్ ఆర్ సఫరింగ్ విత్ జాయింట్ పెయిన్స్ అని చెప్పుకోవచ్చు. సో జాయింట్ పెయిన్స్ లో ఏంటంటే పెయిన్ కిల్లర్స్ యూస్ చేయాల్సి వస్తుంది వాళ్ళ కండిషన్ అలాంటిది. సో అలాంటి కేసెస్ లో ఏంటంటే డయాబెటిక్ మెడిసిన్ అనేది కంటిన్యూ చేస్తే ఇక్కడ పెయిన్ కి సబ్సైడ్ అవుతూ అండ్ అక్కడ డీజనరేషన్ ప్రాసెస్ అనేది అక్కడ వరకు ఆపేస్తూ హోమియో సపోర్ట్ ఇవ్వడం ద్వారా కిడ్నీ ఫంక్షనింగ్ కూడా ఇంప్రూవ్ చేయొచ్చు అని కూడా చెప్పుకోవచ్చు. జెస్టేషనల్ డయాబెటీస్ లో మనకు మేజర్ గా కాంప్లికేషన్స్ వైజ్ చూసుకున్నట్టయితే ఫీటస్ పైన దీని పిండం పైన దీని ప్రభావం అనేది ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ఫీటల్ అనమోలీస్ ని మెయింటైన్ చేసుకుంటూ సేఫ్ ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ చేయడానికి మెడిసిన్ అనేది ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఓకే అండి, తాడేపల్లిగూడ నుంచి లక్ష్మి ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే అండి, నేను తాడేపల్లిగూడ నుంచి లక్ష్మి మాట్లాడుతున్నాను. నమస్తే లక్ష్మి గారు, డాక్టర్ గారితో మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం అండి, లక్ష్మి గారు చెప్పండి అమ్మా. అంటే ఏం లేదండి, నాకు ల్యాబ్ లో ఒక 1 ఇయర్ షుగర్ చేయించుకుంటున్నాను. ఒకసారి 92 ఉంటుంది, ఒకసారి 100, ఒకసారి 103, అలా ఉంటుంది. అంటే నాకు షుగర్ ఉందా లేదా అనేది డౌట్ అండి నాకు. ఓకే, 1 ఇయర్ నుంచి. ఏజ్ ఎంతమ్మా ఇప్పుడు మీది? 40 అండి నాకు. 40 ఇయర్స్.
ఓకే ఫైన్ అమ్మా. ఒకసారి HbA1c ప్రొఫైల్ అండ్ లైక్ లిపిడ్ ప్రొఫైల్ అంటే కొలెస్ట్రాల్ టెస్ట్ అనేది ఒకసారి చేయించండి అమ్మా. దీని ద్వారా మనకి ఏంటంటే లైక్ HbA1c ప్రొఫైల్లో మనకు లైక్ నాన్ డయాబెటిక్ లెవెల్స్లో కనుక చూసుకున్నట్టయితే 5 to 6 అని చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ 6 కనుక కనిపిస్తూ ఉంటుంది అంటే డయాబెటిక్ పేషెంట్ బట్ గుడ్ కంట్రోల్ అని చెప్పుకోవచ్చు. సో ఈ రేంజ్ ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. యావరేజ్ మీన్ గ్లూకోజ్ టెస్ట్ కూడా చేయించండి. దీని ద్వారా మనకి ఏంటంటే ఫ్లక్చుయేషన్స్ 120 బిలో ఉండాల్సి ఉంటుంది. సో ఈ పరీక్ష అనేది చేయించండి. దీని ద్వారా మనకు దీన్ని కన్ఫర్మ్ చేయొచ్చు. అండ్ లెవెల్స్ కూడా 95 నుంచి 103 వరకు ఫ్లక్చుయేట్ అవుతున్నాయంటే కొద్దిగా మీరు ఫిజికల్ వర్కౌట్ డైట్ ప్యాటర్న్ అండ్ వర్కౌట్ కూడా కంటిన్యూ చేయండి. ఇఫ్ ఎట్ ఆల్ స్టార్టింగ్ స్టేజ్లోనే కనుక ఉన్నట్టయితే ఏజ్ కూడా 40 అనే చెప్తున్నారు కాబట్టి కంట్రోల్లోకి వస్తుందమ్మా. ఓకే, అంటే ఎటువంటి డైటరీ హ్యాబిట్స్ మెయింటైన్ చేయాలంటారు? ఇక్కడ స్పెషల్లీ మీరు అన్నట్టు డైట్ ప్యాటర్న్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ఆల్ వైట్స్ అంటే లైక్ రైస్ కానివ్వండి, కార్బోహైడ్రేట్స్ పొటాటోస్ కానివ్వండి, ఇలాంటి స్టార్చ్ ఫుడ్, కార్బోహైడ్రేట్ ఫుడ్, షుగర్ కానివ్వండి, ఇది కంప్లీట్గా లైక్ ఫ్రూట్ జ్యూసెస్ కానివ్వండి, కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. బికాజ్ ఇక్కడ ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా ఈజీగా డైజెస్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ దాంతోపాటు గ్రెయిన్స్ కానివ్వండి, మిల్లెట్స్ కానివ్వండి, లైక్ ఫైబర్ రిచ్ డైట్ ఎక్కువగా ఉంది కనుక కన్జ్యూమ్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా అక్కడ షుగర్ ఫ్లక్చుయేషన్స్ ని మానిటర్ చేసుకోవచ్చు. బికాస్ ఇది డైజెషన్ పర్పస్ లో, బికాస్ డయాబెటిక్ పేషెంట్స్ లో ఏంటంటే ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ వల్ల ఎనర్జీ తొందరగా యూటిలైజ్ అయిపోతుంది. సో ఇన్ నెక్స్ట్ ద సీజన్ నెక్స్ట్ ద అక్కడ ఏంటంటే లైక్ షుగర్ ఫ్లక్చుయేషన్స్ హై అయిపోతుంటాయి ఫాస్టింగ్ స్టేజ్ లో. ఇఫ్ ద ఫుడ్ ఈజ్ టేకింగ్ లాంగ్ టర్మ్ అంటే అక్కడ డైజెషన్ కి కొద్దిగా టైం తీసుకుంటుంది అన్నప్పుడు ఎనర్జీ ఈ స్లోలీ కన్వర్టింగ్ అనమాట. సో ఇందులో ఏంటంటే మనకు కొద్దిగా ఫైబర్ ఎక్కువగా పీచు పదార్థాలు తీసుకోవడం ద్వారా అక్కడ షుగర్ ఫ్లక్చుయేషన్స్ని ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ ఫ్లక్చుయేషన్స్ని మానిటర్ చేసుకోవచ్చు. మనకు హై లెవెల్స్లో కనిపించడానికి అవకాశం కూడా తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓకే, అంటే టైప్ 1 టైప్ 2 జెస్టేషనల్ ఎవరైనా కూడా డైట్ అనేది ఒకలాగానే ఫాలో అవ్వాలి? ఎస్ అండి, డెఫినెట్ గా ఇక్కడ టైప్ 1 లో ఇంకా కొంచెం అక్యూట్ కేర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. లైక్ క్యాలరీస్ పర్పస్ కానివ్వండి, బికాస్ చిన్న ఏజ్ లో ఎదిగే పిల్లలలో కీన్ మానిటరింగ్ అనేది చేసుకోవాలి. అలాగే ఇక్కడ టైప్ 2 డయాబెటీస్ లో ఏంటంటే లైక్ ఒబేసిటీ కారణంగా కానివ్వండి, వాళ్ళ లైఫ్ స్టైల్ ప్యాటర్న్, ఇక్కడ లైఫ్ స్టైల్ ఎక్కువగా నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళలో మెటబాలిక్ సిస్టమ్ అనేది ఇంకా దెబ్బతింటుంది. సో జీర్ణ వ్యవస్థ కానివ్వండి, లైక్ మెటబాలిక్ సిస్టమ్ డిస్టర్బెన్స్ అనేది మేజర్ గా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి స్లీప్ ప్యాటర్న్ ప్రాపర్ గా ఉండేటట్టు లైక్ ఇఫ్ ఇట్ ఆల్ ఎనీ అడిక్షన్స్ అనేవి తగ్గించుకోవాలి. ఫైబర్ డైట్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్ అనేది డెఫినెట్ గా అట్లీస్ట్ 1/2 hour పర్ డే అనేది మెయింటైన్ చేసుకున్నట్టయితే మన బాడీలో ఉన్న క్యాలరీస్ కానివ్వండి అని బర్న్ అవ్వడం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్లక్చుయేషన్స్ ని మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది. అది ఏ స్టేజ్ లో ఉన్న పేషెంట్ అయినప్పటికీ కూడా 50% పేషెంట్ సపోర్ట్ అనేది ఉండాలి, స్పెషల్లీ విత్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, అయితే టైప్ 1 డయాబెటీస్ చిన్నపిల్లల నుంచి వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పారు మీరు చిన్న ఏజ్ లో. సో అంటే ఎదుగుదలతో కంపేర్ చేస్తే నార్మల్ చైల్డ్ కి డయాబెటీస్ ఉన్న చైల్డ్ కి అనే డిఫరెన్స్ ఉంటుందంటారా? డెఫినెట్ గా అని చెప్పుకోవచ్చు. బికాస్ ఇక్కడ ఏంటంటే లైక్ ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోవడం, పేషెంట్ విల్ బి మోర్ లీన్ అండ్ థిన్, డెఫిషియన్సీస్ B12 కానివ్వండి, కాల్షియం కానివ్వండి, D3 డెఫిషియన్సీస్ కానివ్వండి. ద థింగ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ద అన్నోన్ కాజ్ ఇక్కడ డయాబెటీస్ డయాగ్నోజ్ అవ్వడానికి. పిల్లలు ఏంటంటే స్టడీస్లో కాన్సన్ట్రేషన్ చూపించకపోవడము అండ్ అవుట్డోర్ గేమ్స్లో పార్టిసిపేషన్ అనేది తగ్గిపోవడం వల్ల ఫిజికల్ యాక్టివిటీ పైన దీని ప్రభావం అనేది ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా మెంటల్లీ కూడా అంటే లైక్ కొద్దిగా డిప్రెసివ్ మూడ్స్లో ఉండడానికి కూడా అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. వెన్ పేరెంట్స్ ఇద్దరికి కూడా అంటే లైక్ చాలా చిన్న ఏజ్లో డయాగ్నోజ్ అయిందంటే పేరెంట్స్కి కూడా డిజీజ్ నాలెడ్జ్ అనేది పూర్తిగా అవేర్నెస్ వచ్చేలా కౌన్సిలింగ్ అనేది ఇస్తూ వాళ్ళ డైట్ ప్రకారంగా మెయింటైన్ చేసుకుంటే వాళ్ళ కాంప్లికేషన్స్ కానివ్వండి, మెంటల్లీ వాళ్ళకు డిప్రెషన్ లోకి వెళ్ళే కాంప్లికేషన్స్ కూడా కంట్రోల్ చేయొచ్చు అని చెప్పుకోవచ్చు. ఓకే, ఒక కాలర్ ఉన్నారండి. హలో 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 నమస్తే అండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి డాక్టర్ గారితో మీ సమస్య ఏంటో చెప్పండి. హలో చెప్పండి సార్. సుజనానందం నెల్లూరు నుంచి. చెప్పండి సార్. హలో వింటున్నారండి, మీ సమస్య చెప్పండి. అది షుగర్ మనకు 2003 నుంచి ఉంది. ఓకే, ఏ మందు వాడుతున్నారండి? దాని పేరు నాకు ఐడియా లేదు కానీ మెడిసిన్ వాడుతుంటే కంట్రోల్ అని ఉంటుంది, కానీ కాళ్ళు ఎక్కువ మంతులు మొదలు ఉంటున్నాయి. ఓకే, వయసు ఎంత సార్? ఇప్పుడు వయసు ఎంత అండి?
వయసు 62. ఓకే, కాళ్ళు మంటలు ఉంటున్నాయి. షుగర్ ఇప్పుడు రీసెంట్ గా ఎలా ఉందండి? షుగర్ కంట్రోల్ లోనే ఉందా, అన్కంట్రోల్ లో ఉందా? కంట్రోల్ లోనే ఉందా. కంట్రోల్. రోజుకి ఎన్ని మాత్రలు వేస్తున్నారండి? ఉదయం సాయంత్రం. ఓకే ఫైన్. బీపీ ఏమైనా ఉందా అండి? బీపీ లేదమ్మా. ఓకే, నడు నొప్పి, మోకాలు నొప్పి ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? మోకాలు నొప్పులు ఉంటున్నాయి కానీ కొంచెం ఎక్సర్సైజ్ వాకింగ్ చేస్తే కొంచెం కంట్రోల్ ఉంటుంది. ఓకే ఫైన్ అండి. సో ఇక్కడ మీకు షుగర్ అంటే లాంగ్ టర్మ్ 2003 నుంచి అని చెప్తున్నారు, అంటే మోర్ దెన్ అంటే లైక్ యావరేజ్ గా 14 ఇయర్స్ నుంచి సమస్యతో సఫర్ అవుతున్నారు. షుగర్ యొక్క కాంప్లికేషన్ పెరిఫెరల్ న్యూరోపతి, ఇది వరకు మనం చెప్పుకుంటూ వస్తున్నట్టు ఇక్కడ అరికాలలో, పాదాలలో తిమ్మిరి, మంట, చీమలు పాకినట్టు ఉండడం, స్పర్శ లేనట్టుగా అనిపించడం, ఇలాంటి కాంప్లికేషన్స్ అనేవి మనం మేజర్ గా చూస్తున్నాం. సో దీనికి ఏంటంటే షుగర్ ఇప్పుడు కంట్రోల్లో ఉందని చెప్తున్నారు. ఈ కాంప్లికేషన్ తగ్గించుకోవడానికి సపోర్టివ్ మెడిసిన్ మీరు హోమియో స్టార్ట్ చేయొచ్చండి. తప్పకుండా ఈ తిమ్మిరి, మంట అనేది తగ్గి మీకు అంటే లైక్ ఇంకా ఫర్దర్ గా కాంప్లికేషన్స్ లోకి వెళ్లకుండా ప్రొటెక్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చండి. ఓకే, అండ్ జనరల్ గా డయాబెటీస్ అనగానే అలోపతి మెడిసిన్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారండి. అయితే హోమియోపతి యూజ్ చేస్తున్నప్పుడు కొన్ని ఫుడ్ ఏమైనా అవాయిడ్ చేయాల్సి ఉంటుందా, అలానే అలోపతిని కంప్లీట్ తగ్గించేసి హోమియో మాత్రమే తీసుకోవాలంటారు? సో ఇక్కడ పేషెంట్ మీరు అన్నట్టు ఇనీషియల్ స్టేజెస్ లో కనుక అప్రోచ్ అయినట్టయితే డెఫినెట్ గా వి విల్ ట్రై టు మేనేజ్ ద కేస్ విత్ హోమియో మెడిసిన్స్ ఓన్లీ. అంటే అగైన్ వి విల్ టేక్ ద డీటెయిల్ హిస్టరీ, అక్కడ పేషెంట్ కి ఈ షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కడెక్కడ ఫ్లక్చుయేషన్స్ చూపిస్తున్నాయి, సో వాటిని హోమియోపతితోనే మానిటర్ చేస్తూ ఉంటాం. లేదు అన్కంట్రోల్ గా ఉంది, ఆల్రెడీ దే ఆర్ ఇన్ టు మెడికేషన్ అండ్ దే అప్రోచ్ అస్, సో అలాంటి పేషెంట్స్ అండ్ కాంప్లికేషన్స్ తగ్గిస్తూ వాళ్ళకు ప్రాపర్ డైట్, బికాస్ హోమియోపతికి పర్టికులర్ డైట్ లేదు, కాకపోతే వాళ్ళ వాళ్ళ కండిషన్ కి వాళ్ళ వాళ్ళ అవయవాలు ఎఫెక్ట్ అయిన దాన్ని బట్టి వి విల్ అడ్వైజ్ ద డైట్ అనమాట. అంటే ఏ డైట్ అయినప్పటికీ కూడా డయాబెటిక్ డైట్ అనేది ప్రాపర్ గా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. హోమియోపతి డజంట్ హ్యావ్ ఎనీ డైటరీ రెస్ట్రిక్షన్, ఫ్యూ ఉంటాయి, అవి మేము అంటే పేషెంట్ ని అప్రోచ్ అయిన తర్వాత అడ్వైజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్ షుడ్ బి మానిటర్డ్ బై దెమ్. ఓకే, అంటే డయాబెటీస్ రాకుండా ఉండడానికి కానీ లేకపోతే వచ్చిన వాళ్ళు కానీ ఆల్రెడీ డయాబెటిక్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు కానీ ఎటువంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలంటే, లైఫ్ స్టైల్ అనేది మేజర్ గా చిన్న ఏజ్ లో ఎక్కువగా మేజర్ గా అంటే ఈ మధ్య కాలంలో వరల్డ్ వైజ్ రీసెర్చ్ ప్రకారం కనుక చూసుకున్నట్టయితే 382 మిలియన్ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ డయాబెటీస్ అని చెప్పుకోవచ్చు. అంటే రేషియో అనేది చాలా పెరిగిపోయింది, అగైన్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్, బికాస్ ఎక్కువగా లైక్ సెడెంటరీ లైఫ్ స్టైల్, స్లీప్ ప్రాపర్ గా లేకపోవడం, వర్కౌట్ లేకపోవడం, అంటే చాలా సింప్లిఫైడ్ మెథడ్ లో లైఫ్ స్టైల్ అనేది మనం ఈ జనరేషన్ లో ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. సో దీన్ని కొంచెం మనం ఫిజికల్ వర్కౌట్ అండ్ డైట్ ప్యాటర్న్ కనుక చేసుకుంటూ, ఫిజికల్ వర్కౌట్ అనేది మేనేజ్ చేసుకుంటే ఎలాంటి డిజీజ్, నాట్ ఓన్లీ డయాబెటీస్, ఎలాంటి డిజీజ్ లోకి వెళ్లకుండా ప్రొటెక్ట్ చేయొచ్చు అని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. ఈ స్టూడియోకి వచ్చి డయాబెటీస్ టైప్స్ గురించి, అలానే నా చికిత్సా విధానం హోమియోపతి ఇంటర్నేషనల్ లో ఎలా ఉందో తెలియజేశారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ గుడ్ హెల్త్, చూస్తూనే ఉండండి టీవీ 5.